రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నటువంటి సందర్భంలో సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ యొక్క గెలుపు నల్లేరు మీద నడక. ఎందుకంటే వైసీపీ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి విధానాలకి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ, సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజలందరూ విసుగు చెందారు, అసహించుకుంటా ఉన్నారు. ఇంత అవినీతి పరిపాలన ఎప్పుడూ లేదు, మేము ఎప్పుడు కూడా చూడలేదని చెప్పి పెద్దలు సైతం మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి, పోటీ చేయబోతున్న వెల్లంపల్లి శీను అత్యంత అవినీతి పరుడు. ఇతనికి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడిగా అంతులేని అవినీతి చేపట్టి అక్కడ పార్టీ సొంత పార్టీనే టికెట్ ఇవ్వను పొమ్మంది. మరి అటువంటి పరిస్థితుల్లో మళ్ళా సలహాదారులు కాళ్ళు పట్టుకొని, లేదంటే తాడేపల్లిలో కనబడిన వాళ్ళందరూ కాళ్ళు పట్టుకొని ఇవాళ ఈ సెంట్రల్ నియోజకవర్గంలో అన్న పోటీ చేయడానికి టికెట్ తెచ్చుకున్నాడు. ఎందుకు టికెట్ తెచ్చుకున్నాడంటే చందాల కోసం. ఇతని పేరే చందాల శీను. కరోనాలో 9 కోట్లు వసూలు చేశాడు. అలాగే వనభోజనాల పేరు మీద, ఆర్య వయసులో వనభోజనాల పేరు మీద 5 కోట్లు వసూలు చేశాడు. ఇతను మంత్రిగా ఉన్నాడు సమయంలోనే వెండి సింహాలు పోయినాయి అమ్మవారి గుడి మీద. ఎక్కడ పోయినాయో ప్రజలందరికీ, విజయవాడ నగరంలో ప్రజలందరికీ తెలుసు. అమ్మవారి గుడి మీద భక్తులు ఇచ్చినటువంటి నగలు కూడా పోయినాయి. ఎన్నిటికి కారణం ఎవరో విజయవాడలో చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు వెల్లంపల్లి శీను అని. ఇటువంటి సందర్భంలో ఈ నియోజకవర్గంలో అవినీతి పరులకి చోటు లేదు, ఇలాంటి చందాల శీనుకి చోటు లేదు, దందాల శీనుకి చోటు లేదు. అప్పుడే అభ్యర్థిగా ఇక్కడికి వచ్చాడో లేదో రైతు బజార్లో కలెక్షన్లు మొదలుపెట్టాడు. 2 లక్షల రూపాయలు ఇవ్వండి అని షాపులను బెదిరిస్తున్నాడు. బీసెన్ రోడ్లో, సత్యనామపురంలో వర్తక సంఘాలని 2 లక్షలు 5 లక్షలు ఇవ్వని, మరి సొంత సామాజిక వర్గం అని చూడకుండా వాళ్ళని బెదిరిస్తా ఉన్నాడు. అంటే చందాలు వసూలు చేసుకోవటం కోసం ఇక్కడికి సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా వచ్చినటువంటి వెల్లంపల్లి శీనుకి ఈ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలవబోతా ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే వైసీపీ 3 వంతులు ఖాళీ అయింది. అన్ని చోట్ల చేరికలు జరుగుతూ ఉన్నాయి. అన్ని డివిజన్లో 10 మంది కూడా వైసీపీ అభ్యర్థి పక్కన తిరగనటువంటి సందర్భంలో పశ్చిమ నియోజకవర్గం నుంచి మనుషులు తెచ్చుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ విజయవాడ పోలీసులు కూడా చాలా అధికార పార్టీకి మడుగులు ఒత్తుతూ ఉన్నారు. మరి అలాంటి సందర్భంలో అయినా సరే ఎన్నికల కమిషన్ని ఆశ్రయిస్తాం. ఎన్నికల నిబంధనలు పాటించే వరకు తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టే ప్రసక్తి లేదు, పోరాటం చేస్తాం. ఇక్కడ తిరుగుటపాలో ఇంకొక 1 నెల రోజుల్లోనే వెల్లంపల్లి శీనుని ఘోరంగా ఓడించి మళ్ళా పశ్చిమ నియోజకవర్గాన్ని పంపుతామని తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీకి పొత్తులు, గతంలో ఎన్డీఏలో ఉన్నాం మేము. గతంలో 2014 ఎన్డీఏలో నుంచే పోటీ చేసాం. పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు 2014 కలిపే పోటీ చేశాం. ఇవాళ మళ్ళా జాతీయ స్థాయిలో దేశం అభివృద్ధి చెందడం కోసం మోడీ గారు పిలిపించారు. పాత మిత్రులందరూ కూడా ఎన్డీఏలో భాగస్వాములు అయిన వాళ్ళందరినీ రమ్మని చెప్పి మళ్ళా దేశ అభివృద్ధికి సహకరించమని కోరారు. దాంట్లో భాగంగానే ఇవాళ తెలుగుదేశం పార్టీ స్పందించింది. ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే బీజేపీతో పొత్తులు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఈ రాష్ట్రం మళ్ళా అభివృద్ధిలో ముందుకెళ్తుందని ఖచ్చితంగా ఆశిస్తా ఉన్నాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరి యువతకి ఈ రోజున 2 లక్షల జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేసినటువంటి జగన్ని తరిమి కొడతానికి ఈ రోజున ఈ యువతే సాక్ష్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున చింతల అనిలు మృతబృందం మొత్తం కూడా ఈ రోజున బోండా ఉమా గారి గెలుపు కోసం వారి వెనక నడవటానికి ఈ రోజున 600 మంది యువత జగన్ని ఓడించడానికి, ఇక్కడ వెల్లంపల్లిని ఓడించడానికి, ఉమా గారిని గెలిపించడానికి వారందరూ వచ్చినందుకు
తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నందుకు జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళందరూ కూడా ముందుగా కృతజ్ఞతలు స్వాగతం తెలియజేస్తూ, ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ అనే అవినీతి పరుడు ఈ రోజున ప్రతి ఇంటికి వెళ్ళేసి ఉమాగారి గురించి, అలాగే మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. అలాగే గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మల్లా విష్ణు కూడా నిన్న డిబేట్లో పవన్ కళ్యాణ్ ఎవరు నమ్మట్లేదు జనసేన వాళ్ళు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి మేము ఆయన మాటని శిరస వహించి జమదాటకుండా ఆయన తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో జనసేన పార్టీ పనిచేస్తుంది. నిన్ను వెల్లంపల్లిని అది మన మల్లా విష్ణు నమ్మంది, నిన్ను మీ జగన్ నమ్మక, నిన్ను నమ్మక ఇవాళ ఎమ్మెల్యే సీట్ ఇవాళ ముందు నీ సంగతి చూసుకో, నిజాయితీ గల కడిగిన ముచ్చట్లాంటే పవన్ కళ్యాణ్ విమర్శించేటప్పుడు జనసేన పార్టీ ఈ రోజున 5 కోట్ల ప్రజల కోసం, ఈ రోజున ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము తెలుగుదేశం పార్టీతో అలాగే కేంద్రంలో మోడీ గారిని ఒక అధ్యక్షత ముందుకెళ్తానికి మేము నిర్ణయించుకున్నాం. మేము ఒక కేవలం ప్రజల కోసమే ఈ పొత్తు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను 600 మందితో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నానండి. కొండా గారి సమక్షంలో జాయిన్ అవుతున్నా, ఆయన గెలుపు కోసం ప్రయత్నం చేసి ఎట్టి పరిస్థితిలో గెలిపి చూపిస్తా, అది నా బాధ్యత.